నిన్ను విడువను ఎడబాయనన్నప్పుడు మనం దారి తప్పిపోతే కూడా మనల్ని విడవడు ఎడబాయడు. హల్లెలూయా. వీడు పోను, వీడు దారి తప్పాడు, నాశనం అయిపోయింది అని దేవుడు మనల్ని విడిచిపెట్టనే విడిచిపెట్టడు. హల్లెలూయా. మనం ఎక్కడన్నా చిక్కుకొని ఉంటే సమస్యల్లో, ఈరోజు ఏ సమస్య ఉన్నా సరే, ఎలాంటి సమస్య కాపరి, ఎన్నో పాట 7వ పాట మీ పాట కాగితంలో ఆ మాటల్లో మీరు మరి ఇది దేవుణ్ణి నిజంగా ప్రార్థిస్తూ దేవునితో మాట్లాడుతూ దేవుణ్ణి పొగడుతూ పాడుతున్న పాట అది. కాబట్టి మనం హృదయపూర్వకంగా ఈ మాటలు బాగా చదువుకోండి, ఆ మాటలు బాగా పాడడాన్ని చూడండి. దేవుడు మీకు ఎంత గొప్ప కాపరిగా ఉన్నారో మీరే కూడా గ్రహించుకుంటారు. దేవా నీవే నాదు మంచి కాపరి, నాకులేమి ఎన్నడు కలుగదు. దేవా నీవే నాదు మంచి కాపరి, నాకులేమి ఎన్నడు కలుగదు. నిన్ను ప్రభా నీవేనా మంచి కాపరి, అందరు చెప్పే చెప్పండి. ఈ లోకంలో ఏదో అనుభవించాలి, ఏదో నా ఇష్టంకి చేయాలని దేవుని మందను విడిచిపెట్టాను. ఆయనను దేవుని నన్ను విడిచిపెట్టలేదు, ఆయన వెతుక్కొని వచ్చాడు నన్ను. అవును, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ప్రియులారా. ఒకవేళ నువ్వు తప్పిపోయి ఒక సినిమా థియేటర్లో ఉన్నావు అనుకోండి, ఆ సినిమా థియేటర్ కూడా నేను వెతుక్కుంటా వస్తున్నాడు యేసు ప్రభు. నిన్ను రక్షించాలని, ఆ పాపం నుంచి నిన్ను రక్షించాలని చెప్పండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నా, దేవుడు మిమ్మల్ని నడిపించే దేవుడు. నాకు లేమి ఎన్నడు కలుగదు.
ఉదయకాలపు జూమ్ ప్రార్థనలు ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 7 వరకు జరుగును. ఆదివారం తప్ప పై ప్రార్థన సమయంలో మీ అనుకూలతను బట్టి చివరి వరకు ఉండలేని వారు విశ్రమించవచ్చు. నిర్వహించేవారు పాస్టర్ రెవరెండ్ జి ఇమాన్యుయల్ డేవిడ్ గారు మరియు బ్రదర్ ఎన్ఎస్ శాంసన్ గారు చెన్నై. మరియు మీ ప్రార్థన విన్నపముల కొరకు వాట్సాప్ నంబర్ సంప్రదించండి 9363347025. మరి యొక్క నంబర్ 9790749271. మీ కొరకు దైవజనులు ప్రార్థించారు. మీరును ఈ వేకువజామున ప్రార్థనలో పాల్గొనాలనుకుంటే క్రింద డిస్క్రిప్షన్ లో ఉన్న జూమ్ లింక్ ను ఓపెన్ చేయగలరు. ఈ లోకంలో ఇంకెవరన్నా ఉన్నారేమో, ఒకవేళ యేసు ప్రభు నీ కాపురేది నాకు